టేస్టీగా ఉండే సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా దీనికి కావాల్సినవి సేమియా, పాలు, షుగర్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్। ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత దానిలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి। బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు। ఇలా వీటిని దోరగా వేంపిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। తర్వాత అదే పాన్ లో సేమియాను వేసుకొని వీటిని కూడా దోరగా వేంపుకోవాలి। ఇవి కాస్త మంచి కలర్ వచ్చే వరకు వేంపుతూ ఉండాలి। ఇదంతా కూడా లో ఫ్లేమ్ లో చేసుకొని తర్వాత ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దానిలో వాటర్ తీసుకోవాలి। దీనిలో నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి। వాటర్ ఎందుకంటే ఈ సేమియా కాస్త వాటర్ లో బాయిల్ కావాలని తీసుకున్నాను। చూసారా ఇప్పుడు సేమియా ఉడికిపోయింది। తర్వాత దీనిలో 1/2 లీటర్ పాలు వేసాను। ఇది వేసి అంతా కలుపుకోవాలి। ఈ సేమియా పాయసాన్ని చాలా ఈజీగా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చుండి। కొత్తగా నేర్చుకునే వాళ్ళ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు। ఇది కాస్త ఉడికిన తర్వాత దీనిలో 1 కప్ షుగర్ తీసుకోవాలి। మనం 1 కప్ సేమియా తీసుకున్నాం కదండి, దానికి ఇది సరిగ్గా సరిపోతుంది। ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత దానినంతా ఒకసారి కలిపి చివరగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి। ఇదంతా ఒకసారి కలుపుకున్నాక చూసారా ఎంతో యమ్మీగా కనిపించే సేమియా పాయసం రెడీ అయిపోయింది। ఈ పాయసాన్ని చాలా సింపుల్ గా టేస్టీగా అండ్ ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చుండి। ఈ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్।